హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో నేను చెప్తున్న కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు నెయ్యి పులగం అనేటటువంటి సరదా జానపద హాస్య కథ చిన్నది చెప్తాను, వినండి. ఒక ఊర్లో ఒక పిల్లోడు ఉండేటోడు. వానికి చిన్నప్పుడే పేరు కూడా పెట్టకముందే వాళ్ళ అమ్మానైనా చచ్చిపోయినారు. దాంతో అందరు వాడిని రే 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 అని పిలిచేటోళ్ళు. వాడు పెరిగి పెద్దగైనాక తనలాగే అమ్మ నాన్న బంధువులు ఎవ్వరు లేనటువంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైనాక కడపమాను దాటి లోపలికి అడుగు పెట్టే ముందు మొగుడి పేరు పెన్లాము, పెన్లాం పేరు మొగుడు చెప్పాలి కదా. దాంతో వాని పేరు తెలియక ఆమె నీ పేరేమి అని అడిగింది. దానికి వాడు ఏమోబ్బా నాకు తెలియదు, నా చిన్నప్పుడే పేరు కూడా పెట్టకముందే మా అమ్మ నాన్న చచ్చిపోయినారు, సరే ఇంతకు నీ పేరేమి అన్నాడు. దానికి ఆమె మా అమ్మ నాన్న కూడా మీ అమ్మ నాన్నలాగే చిన్నప్పుడే చచ్చిపోయినారు కదా, నాకు కూడా ఎవ్వరూ పేరు పెట్టలేదు, అందరూ ఒసే గిసే ఏమి అని పిలుస్తా ఉన్నారు అని బాధతో చెప్పింది. దాంతో వాళ్ళు సరే మనకు ఎవ్వరూ పేరు పెట్టుకుంటే మనకు మనమే పెట్టుకుందాం, ఈ లోకంలో ఎవ్వరికి లేనటువంటి వింతైన విచిత్రమైన పేరు పెట్టుకుందాం అనుకొని ఆమెకేమో పులగం అని వానికేమో నెయ్యి అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో బరగొడ్డుంది, ఆ బరగొడ్డుకి దొంగ అని పేరు పెట్టుకున్నారు. ఆ పేర్లు బయటి వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. వాళ్ళు మాత్రం ఇంట్లో ఏరా నెయ్యి అంటే ఏమే పులగం అని సరదాగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉంటారు. ఒకసారి ఒక దొంగ దొంగతనాలు చేయడానికని వాళ్ళ ఊరికి వచ్చినాడు. వాని కన్ను వీళ్ళ మీద పడింది. వీళ్ళకెవ్వరు బంధువులు లేరు కదా, దాంతో దూర బంధువు అని చెప్పి వాళ్ళని మోసం చేసి ఏదో ఒక రోజు ఇంట్లో లేనప్పుడు మొత్తం ఇంట్లో ఉండే సామానంతా మూటగట్టుకొని పారిపోవాలా అని ప్లాన్ వేసుకున్నాడు. ఆ దొంగ నెయ్యి పొలం దున్నుతా ఉంటే చక్కగా వాని దగ్గరికి పోయి ఏరా బాగున్నావా, ఎన్నాళ్ళైంది నేను చూసి, అస్సలు నువ్వు నన్ను గుర్తుపట్టలేవులే, నేను మీ అమ్మకు వరసకు తమ్ముణ్ణవుతాను, చాలా దూర బంధువుని అంటూ ఏవేవో దొంగ బంధుత్వాలన్నీ ఇట్లా కలిపి చెప్పినాడు. పాపం వీనికి అవన్నీ తెలియదు కదా, దాంతో రాక బంధువు వచ్చినాడని చెప్పి చాలా సంబరపడిపోయినాడు. అనా ఇంకొక గంట ఉంటే ఈ పొలం దున్నడం పూర్తయిపోతుంది, ఇదింతా పొలం దున్ని నేను ఇంటికి వస్తా గాని అంతలోపల నువ్వు ఇంటికి పో, ఇంటికాడ పులగం ఉంటుంది అని చెప్పినాడు. పులగం అంటే వాడిని పెనలామని వీనికి తెలియదు కదా, దాంతో ఓహో ఇంటికాడ పులగం చేసినట్టున్నారు, చాలా రోజులైంది పులగం తినక, పొయ్యి హాయిగా మెక్కొచ్చు అని చెప్పి వాడు సంబరంగా వాళ్ళ ఇంటికి పోయినాడు. అట్లా ఇంటికి పోయి ఆమెకు జరిగిందంతా చెప్పినాడు. ఆమె కూడా మొగుంతరపు బంధం అనుకొని చాలా సంబరపడిపోయి కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడతా అనా ఇప్పుడే అన్నం తింటావా లేక నెయ్యి వచ్చినాక తింటావా అని అడిగింది. నెయ్యి అంటే ఆమె మొగుని పేరని నీకు తెలియదు కదా, దాంతో వేడివేడి పులగంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందనుకొని సరే తొందర ఏం లేదులే నెయ్యి వచ్చినాకనే తింటా అన్నాడు. కాసేపటికి పొలం దున్నడం పూర్తి కాగానే నెయ్యి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తా ఉంటే ఇంటి ముందు వాళ్ళ బరగొడ్డు తిరుగుతా ఉంది. అది చూసి వాడు పెనలాంతో గట్టిగా ఏమే దొంగను అట్లా వదిలిపెట్టినావు, తొందరగా తాడు తీసుకొని రాపో కట్టేద్దామన్నాడు. అంతే, ఆ మాటలు వింటూనే దొంగ అదిరిపన్నాడు. దొంగ అంటే వాళ్ళు బరగొడ్డుకు పెట్టిన పేరని వానికి తెలియదు కదా, దాంతో వాడు అయ్య బాబోయ్ వీళ్లకు నేను దొంగతనానికి వచ్చినది తెలిసిపోయినట్లుంది, అందుకే తాడు తీసుకొని వచ్చి కట్టేయాలనుకుంటున్నారు, వీళ్ళ చేతికి గనక దొరికితే అంతే అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఉరకడం మొదలుపెట్టినాడు. వీళ్ళిద్దరూ అనా ఆగు ఎందుకట్లా ఉరుకుతున్నావు అని చెప్పి ఎంత అర్చినా సరే వెనక్కి తిరిగి చూడలేదు, ఒక్క నిమిషం కూడా ఆగలేదు. రాక బంధువు వస్తే కనీసం వాడు అన్నం కూడా తినకుండా ఎందుకట్లా పారిపోయినాడో వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో నా ఛానల్ పేరు హరి కథలు. మీకు నేను చెప్తున్న కథలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు పక్కనుండే గంట గుర్తును కూడా నొక్కండి. అలా ఎప్పుడైతే మీరు గంట గుర్తు నొక్కుతారో అప్పుడు నేను కథ పెట్టిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ.